క్లియర్ గా కొన్ని ఎగ్జాంపుల్స్ తో చూసేద్దాం సో మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడ్డానికి ట్రై చేయండి ఈ వీడియో గనక మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే మర్చిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు టింగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన టూ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ ని చూసేద్దాం ఫస్ట్ వన్ ఈస్ ముసిముసి నవ్వు చిన్నగా సిగ్గుపడుతూ నవ్వడాన్ని మనం ముసిముసి నవ్వు అంటూ ఉంటాం కదా అయితే దీన్ని ఇంగ్లీష్ లోంగ్ గిగ్లింగ్ అని చెప్తాం నా ద సెకండ్ క్వశ్చన్ ఇస్ ఏమైందో త్వరగా చెప్పు దీన్ని మనం ఇంగ్లీష్ టెల్ మీ క్విక్లీ వాట్ హ్యాపెండ్ ఈ విధంగా అడుగుతాం ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో టూ క్వశ్చన్స్ ఉంటాయి కదా వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ఉద్దేశం అవతలి వాళ్లతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ పదాన్ని మనం యూస్ చేస్తూ ఉంటాం కదా సో దీన్ని ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్తాం వాట్ కాల్ ఇన్ ఇంగ్లీష్ లెట్ మీ నో కామెంట్స్ సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు కాదు తరువాత వెళ్ళు లేదా ఇప్పుడు కాదు నువ్వు తర్వాత వెళ్ళు ఈ సెంటెన్స్ ని మీరు ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పండి ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యోర్ లైక్స్ ఇన్ కామెంట్స్ ఆల్వేస్ ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం లెట్స్ గెట్ స్టార్ట్ ఫస్ట్ సెంటెన్స్ ఇస్ ఎండలో ఎందుకు వెళ్తున్నావు ఎవరైనా ఎండగా ఉన్నప్పుడు వెళ్తూ ఉంటే ఇలాంటి ఉంటాం కదా సో దీన్ని ఇంగ్లీష్ లేవు వై ఆర్ యు గోయింగ్ ఇన్ ద సన్ వై ఆర్ యూ గోయింగ్ ఇన్ ద సన్ ఈ విధంగా అడుగుతాం గోయింగ్ ఇన్ ద సన్ అంటే ఎండలో వెళ్లటం అని ఫర్ ఎగ్జాంపుల్ యు గో ఇన్ ది ఈవినింగ్ దాన్ ఇన్ ద సన్ యూ బెటర్ టు గో ఇన్ ది ఈవినింగ్ ద సన్ అంటే ఎండలో వెళ్ళడం కంటే నీకు సాయంత్రం వెళ్ళడం మంచిది లేదా ఎండలో వెళ్ళడం కంటే నువ్వు సాయంత్రం వెళ్లటమే మంచిది అని అన్ అదర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ లైక్ యూ గోయింగ్ అవుట్ ఇన్ ద సన్ లైక్ దిస్ అట్ దిస్ టైమ్ ఐ డోంట్ లైక్ యూ గోయింగ్ అవుట్ ఇన్ ద సన్ లైక్ దిస్ అట్ దిస్ టైమ్ అంటే నువ్వు ఇలా ఈ టైంలో ఎండలో వెళ్లటం నాకు ఇష్టం లేదు అని సెంటెన్స్ నెంబర్ టూ ఇస్ నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేను బాగా అలసిపోయినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా ఇంగ్లీష్ లేవు నవ్ ఐ కాంట్ గో ఎనీవేర్ నవ్ ఐ కాంట్ గో ఎనీవేర్ ఈ విధంగా చెప్తాం అదే నవ్ ఐఆమ్ నాట్ ఏబుల్ టు గో ఎనీవేర్ అంటే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను అని నాట్ ఏబుల్ టు డూ సంథింగ్ అంటే ఏదైనా చేయలేకపోవడం అని ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఐమ్ సో టయర్డ్ ఐ కాంట్ గో ఎనీవేర్ ఎట్ ఆల్ నౌ ఐ ఐఎమ్ సో టైర్డ్ ఐ కాంట్ గో ఎనీవేర్ ఎట్ ఆల్ అంటే ఇప్పుడు నేను చాలా అలసిపోయాను నేను ఎక్కడికి అస్సలు వెళ్ళలేను అని అనదర్ ఎగ్జాంపుల్ ఐ కాంట్ గో ఎనీవేర్ యూ అండర్స్టాండ్ మీ అ లిటిల్ ఆర్ ఐ కాంట్ గో ఎనీవేర్ యూ అండర్స్టాండ్ మీ అ లిటిల్ బిట్ అంటే నేను ఎక్కడికి వెళ్ళలేను నువ్వు నన్ను కాస్త అర్థం చేసుకో అని నా థర్డ్ సెంటెన్స్ నువ్వు నువ్వేమైనా బయటకి వెళ్తావా ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గానే అడుగుతూ ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్ లేవు డూ యూ అవుట్ ఎనీవే డు యూ అవుట్ ఎనీవే ఈ విధంగా అడుగుతాం అదే విల్ యూ అవుట్ అంటే నువ్వు వెళ్తావా లేదా బయటకు వెళ్తావా అని ఫర్ ఎగ్జాంపుల్ కాల్ మీ వాన్స్ ఇఫ్ యూ అవుట్ టుడే కాల్ మీ వన్స్ ఇఫ్ యూ గో అవుట్ టుడే అంటే నువ్వు గనక ఈరోజు బయటకు వెళ్ళినట్లయితే నాకు ఒకసారి కాల్ చెయ్యి లేదా నాకు ఒకసారి ఫోన్ చెయ్యి అని నా ద ఎగ్జాంపుల్ నె బిచ్యూ ఇస్ ఆర్ యూ గోయింగ్ అవుట్ నౌ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ అవుట్ క్యాన్ యూ డ్రాప్ మీ దేర్ ఆర్ యూ గోయింగ్ అవుట్ నౌ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ అవుట్ క్యాన్ యూ డ్రాప్ మీ దేర్ అంటే నువ్వు బయటకు వెళ్తున్నావా ఒకవేళ బయటకు వెళ్ళినట్లయితే నన్ను అక్కడ డ్రాప్ చేస్తావా అని నవ్ ద ఫోర్త్ సెంటెన్స్ ఈజ్ బయటకు వెళ్లే పనుంటే చెప్తాను ఇలా కూడా అంటూనే ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్ లేవు ఐ విల్ టెల్ యూ ఇఫ్ ఐ హ్యావ్ వర్క్ టు గో అవుట్ ఐ విల్ టెల్ యూ ఇఫ్ ఐ హ్యావ్ వర్క్ టు గో అవుట్ ఈ విధంగా చెప్తాం అంటే నాకు గనక బయటకు వెళ్లే పనుంటే నేను నీకు చెప్తాను అని నా ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ విల్ నాట్ actually గో అవుట్ today. బట్ ఇఫ్ ఐ డూ ఐ విల్ కమ్ టు your house. హౌస్ ఐ విల్ నాట్ go గో అవుట్ But బట్ ఇఫ్ ఐ డూ ఐ విల్ కమ్ టు house. హౌస్ అంటే నాకు ఈరోజు బయటకు వెళ్లే పని లేదు ఒకవేళ నేను వెళ్ళినట్లయితే నేను మీ ఇంటికి వస్తాను అని ఇంకొక ఎగ్జాంపుల్ ఐ డోంట్ హ్యావ్ వర్క్ టు గో అవుట్ సో ఐ విల్ రెస్ట్ కంప్లీట్లీ టుడే ఐ డోంట్ హ్యావ్ వర్క్ టు అవుట్ సో ఐ విల్ రెస్ట్ కంప్లీట్లీ టుడే అంటే నాకు ఈరోజు లేదా నాకు బయటకు వెళ్లే పని లేదు ఈరోజు నేను పూర్తిగా రెస్ట్ తీసుకుంటాను అని నా ద ఫిఫ్త్ సెంటెన్స్ ఈజ్ బోర్ కొట్టింది అందుకే బయటకు వెళ్ళాను ఇలా కూడా అనుకుంటూనే ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్ లేవు ఐ వాజ్ బోర్డ్ సో ఐ వైంట్ అవుట్ ఐ వాజ్ బోర్డ్ సో ఐ వెంట్ అవుట్ ఈ విధంగా చెప్తాం ఐ వాజ్ బోర్డ్ అంటే నేను బోర్గా ఫీల్ అయ్యాను లేదా నాకు బోర్ కొట్టింది అని నా ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఐ ఫీల్ వెరీ బోర్డ్ అట్ హోమ్ సో లెట్స్ గో అవుట్ ఐ ఫీల్ వెరీ బోర్డ్ అట్ హోమ్ సో లెట్స్ గో అవుట్ అంటే నాకు ఇంట్లో చాలా బోరింగ్గా అనిపిస్తోంది లేదా ఇంట్లో నేను చాలా బోర్గా ఫీల్ అవుతున్నాను అందుకే మనం బయటకు వెళ్దాం పదా అని అన్ అదర్ ఎగ్జాంపుల్ బీయింగ్ ఎట్ హోమ్ ఫర్ టూ డేస్ మేడ్ మీ వెరీ ఇరిటబుల్ బీయింగ్ యాట్ హోమ్ ఫర్ టూ డేస్ మేడ్ మీ వెరీ ఇరిటబుల్ అంటే ఇంట్లో రెండు రోజులు ఉండటం వల్ల నాకు చాలా చిరాకు వచ్చేసింది అని సెంటెన్స్ నెంబర్ సిక్స్ ఇస్ బయటకు వెళ్ళి ఇంకా రాలేదా అతను లేదా ఆమె బయటకు వెళ్ళి ఇంకా రాలేదా ఇలా అడుగుతూనే ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్ లేవు డిడ్ హీ గో అవుట్ అండ్ నాట్ కమ్ యాట్ ఆర్ డిడ్ షీ అవుట్ అండ్ నాట్ కమ్ యాట్ ఈ విధంగా అడుగుతాం యట్ అంటే ఇంకా అనే మీనింగ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్ సిన్స్ ఐ హ్యావ్ బీన్ అవుట్ సో ఐ హ్యావ్ టు గో హోమ్ సూన్ ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్ సిన్స్ ఐ హ్యావ్ బీన్ అవుట్ సో ఐ హ్యావ్ టు గో హోమ్ సూన్ అంటే నేను బయటకు వచ్చి చాలా అయింది అందుకే నేను త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి అని ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్ అంటే చాలా కాలం అయింది లేదా చాలాసేపు అయింది ఈ మీనింగ్స్ వస్తాయి అన్ అదర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ వర్రీడ్ బికాస్ ఇట్ హ్యాస్ బీన్ అ లాంగ్ టైమ్ సిన్స్ హీ వెంట్ అవుట్ ఐ ఆమ్ వర్రీడ్ బికాస్ ఇట్ హ్యాస్ బీన్ అ లాంగ్ టైమ్ సిన్స్ హీ వెంట్ అవుట్ అంటే అతను బయటకు వెళ్ళి చాలాసేపు అయింది అందుకే నాకు కంగారుగా ఉంది అని నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నువ్వు బయట ఉన్నావని నాకు తెలుసు ఇలా కూడా అంటూనే ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్ లేవు ఐ నో యు ఆర్ అవుట్ దేర్ ఐ నో అవుట్ దేర్ ఈ విధంగా చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ వై ఆర్ యూ అవుట్ వెన్ యూ షుడ్ బీ ఇన్ కాలేజ్ వై ఆర్ యూ అవుట్ వెన్ యూ షుడ్ బీ ఇన్ కాలేజ్ అంటే నువ్వు కాలేజ్లో ఉండాల్సిన టైంలో బయట ఎందుకు ఉన్నావు అని ఈ సెంటెన్స్ని వై ఆర్ యూ అవుట్ వెన్ యూ సపోజ్ టు బీ ఇన్ కాలేజ్ ఇలా కూడా చెప్పచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ డోంట్ టెల్ మీ ఆల్ దీస్ థింగ్స్ బికాజ్ ఐ నో యుంట్ గో టు బికాస్ ఐ నో యూ డింట్ గో టు కాలేజ్ అంటే నువ్వు నాకు ఈ విషయాలన్నీ లేదా ఈ మాటలన్నీ చెప్పకు ఎందుకంటే నువ్వు కాలేజ్కి వెళ్ళలేదని నాకు తెలుసు అని నా ది లాస్ట్ సెంటెన్స్ ఇస్ బయట నుండే వస్తున్నాను మళ్ళీ వెళ్ళను ఇలా కూడా అంటూనే ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ కమింగ్ ఫ్రమ్ ఔట్ సైడ్ అండ్ విల్ నాట్ గో అవుట్ అగేన్ ఐ ఆమ్ కమింగ్ ఫ్రమ్ ఔట్ సైడ్ అండ్ విల్ నాట్ గోఅౌట్ అగేన్ ఈ విధంగా చెప్తాం లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ ఫస్ట్ వన్ ఈస్ హౌ మెనీ మోర్ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు గో అవుట్ హౌ మెనీ మోర్ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు గో అవుట్ అంటే నేను ఇంకా ఎన్నిసార్లు బయటకు వెళ్ళాలి అని హౌ మెనీ మోర్ టైమ్స్ అంటే ఇంకా ఎన్నిసార్లు అని నా ద సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్ ఐ కాన్ గోఅవుట్ నౌ నో మ్యాటర్ వాట్ యు సే ఐ కాంట్ గోఅవుట్ నావ్ నో మ్యాటర్ వాట్ యూ సే అంటే నువ్వు ఏం చెప్పినా సరే లేదా నువ్వు ఏం చెప్పినా కూడా నేను ఇప్పుడు బయటకు వెళ్ళలేను అని వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్ని తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి విల్ మీట్ యూ అగైన్ విత్ యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో అంటల్ దెన్ కీప్ లెర్నింగ్ కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ ట్ ఇంగ్లీష్ టీచర్ హ్యావ్ అ గుడ్ డే బాయ్ బాయ్